హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిద్రలో మెలకువ వస్తే ఆరోగ్యానికి సమస్యే మరి ఈ సమస్యకి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే రాత్రి హాయిగా నిద్రపోవాలి కానీ మంచి నిద్ర ఎంతమందికి దొరుకుతుంది స్టైల్ ఎంతో హెల్తీగా ఉంటే కానీ అలా జరగదు ఆరోగ్యానికి నిద్రకి లింక్ ఉంటుంది నిద్రపోయే సమయాన్ని బట్టి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేయచ్చు అయితే ఇప్పుడు కొత్తగా నిద్ర మధ్యలో మెలకువ వచ్చే టైంని బట్టి కూడా హెల్త్ ఎలా ఉందో డిసైడ్ చేయొచ్చు చాలామందికి నిద్రపోయేటప్పుడు మధ్యలో మెలకువ వస్తుంది నిద్ర మధ్యలో ఒకటి రెండు సార్లు లేచి మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు అయితే రోజు ఒకే టైంకి మెలకువ వస్తుంది అంటే శరీరంలో ఏదో తేడా ఉన్నట్లేనని అంటున్నారు డాక్టర్లు మెలకువ వచ్చే టైంని బట్టి శరీరంలో ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్పచ్చు అంటున్నారు వైద్య నిపుణులు నిద్రపోయేటప్పుడు శరీరం ప్రాబ్లమ్స్ను రిపేర్ చేసుకుంటూ ఉంటుంది ఆ రోజులో జరిగిన మెంటల్ ఫిజికల్ ఇంబ్యాలెన్స్ను బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది హార్మోన్లను సమతుల్యం చేసి మరుసటి రోజుకు శరీరాన్ని రెడీ చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా రాత్రి జరుగుతుంది అయితే ఈ ప్రాసెస్ ఒక టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది ఒక్కో అవయవానికి ఒక్కో టైం ఉంటుంది ఆ టైంలో అవయవానికి ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే పనికి ఆటంకం జరిగి శరీరం మేల్కొంటుంది అంటే మెలకువ వచ్చే సమయాన్ని బట్టి అవయవాల పనితీరుని డిసైడ్ చేయొచ్చు అన్నమాట శరీరం నిద్రలో ఉన్న మేల్కొని ఉన్న తన పనితీరుకి సంబంధించిన సిగ్నల్స్ని ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది వాటిని అర్థం చేసుకుని మార్పులు చేసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం నిద్రకు ఆటం కలుగుతోంది అంటే ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క ఆ ప్రాబ్లంని ఎలా కనిపెట్టాలో ఇప్పుడు చూద్దాం తొమ్మిది నుండి పది గంటల మధ్యలోనే చాలా మంది నిద్రలోకి జారుకుంటారు అయితే కొంతమందికి ఇలా పడుకోగానే అలా మెలకు వస్తుంది తొమ్మిదింటికి పడుకుంటే పదకొండు గంటల్లోపే మెలకు వచ్చి సరిగ్గా నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు పదకొండు గంటలలోపు మెలకువ వచ్చిందంటే మెదడు ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు లెక్క ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఒత్తిడిని ఫేస్ చేస్తున్నట్లు అర్థం అలాగే తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్య థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్గా ఉంటుంది ఈ టైంలో నిద్రకు డిస్టర్బెన్స్ వస్తుంది అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఇలాంటి వాళ్ళు ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ని అలవర్చుకోవాలి పండ్లు కూరగాయలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ ఏ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి మెడిటేషన్ చేయడం శుభ్రమైన నీళ్లు తాగటం స్వచ్ఛమైన గాలి పీల్చడం మంచిది రోజుకు అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి కొవ్వు ఉప్పు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి ఇక ఒకవేళ పదకొండు నుంచి ఒంటి గంట మధ్యలో మెలకు వస్తే ఏం చేయాలి సాధారణంగా రాత్రి పదకొండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో మెలకు వస్తే గాల్ బ్లాడర్ శరీరంలోని ఫ్యాట్స్ ని కరిగిస్తుంది గాల్ బ్లాడర్ నుంచి రిలీజ్ అయ్యే పైత్య రసం చిన్న పేగుల్లోకి వెళ్ళి ఆహారం జీర్ణం అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది ఇందులోని ఎంజైమ్స్ కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి వాటి ద్వారా ఏ డిఈకే విటమిన్లు శరీరానికి అందిస్తాయి ఈ సమయంలో నిద్ర ఇబ్బందిగా మారింది అంటే గ్యాల్ బ్లాడర్ పనితీరు సరిగ్గా లేదని అర్థం ఇలాంటి వాళ్ళు డైట్లో అన్హెల్దీ ఫ్యాట్స్ ఆయిల్స్ను తగ్గించాలి పడుకునే ముందు ఈజీగా అరిగే ఆహారాన్ని తీసుకోవాలి ఇక ఒంటి గంట నుండి మూడు మధ్యలో మెలకువ వస్తే ఏం చేయాలి ఏం జరుగుతుంది ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో లివర్ యాక్టివ్గా ఉంటుంది శరీరంలోని మలినాలు క్లీన్ చేసి బ్లడ్ను ప్యూరిఫై చేస్తుంది ఈ టైంలో మెలకువ వచ్చింది అంటే లివర్లో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం రాత్రిళ్ళు ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్స్ తిన్నా ఆల్కహాల్ తాగినా ఇలా జరుగుతుంది కాలేయం జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన అవయవం ఇది శరీరానికి కావాల్సిన రసాయనాలను తయారు చేసి సరఫరా చేస్తుంది మనం తీసుకునే ఆహారంలోని విష పదార్థాలను తనలో దాచుకుని శరీరానికి హాని జరగకుండా కాపాడుతుంది శరీరానికి గుండె ఎంత ఇంపార్టెంటో లివర్ కూడా అంతే ఇంపార్టెంట్ అందుకే ఈ టైంలో మెలకువ వచ్చేవాళ్ళు ఆల్కహాల్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి నీళ్లు ఆహారం కలుషితంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి కొవ్వు పదార్థాలు తగ్గిస్తే మంచిది ఇకపోతే మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మెలకు వస్తే ఏం జరుగుతుంది మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఊపిరితిత్తులు ఆక్సిజన్ ను ఎక్కువగా పంప్ చేస్తాయి కండరాలకు రక్తం ఆక్సిజన్ అందే సమయం ఇదే ఈ సమయంలో మెలకువ వస్తోంది అంటే లంగ్స్ లో ఏదో సమస్య ఉన్నట్లు గుర్తించాలి అందుకే ఇలాంటి వాళ్ళు రెగ్యులర్ గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కార్డియో వ్యాయామాలు చేయాలి జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు పడుకునే ముందు లైట్ ఫుడ్ తీసుకోవాలి భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే ఆహారం జీర్ణమై పడుకునే సమయానికి గాలి బాగా అందుతుంది ఇకపోతే ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య మెలకువ వస్తే ఏం జరుగుతుంది ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో శరీరం టాక్సిన్స్ని బయటకు పంపుతుంది శరీరం మొత్తాన్ని క్లీన్ చేసే టైం ఇది అందుకే ఈ టైంలో మెలకువ వస్తే వెంటనే లేవడం మంచిది లేచి కాలకృత్యాలు తీర్చుకుంటే హెల్తీగా ఫ్రెష్గా రోజుని స్టార్ట్ చేయడానికి శరీరం రెడీ అవుతుంది ఈ టైంలో మెలకువ వచ్చినా లేవకుండా అలాగే నిద్రపోతే శరీరం తాజాదనాన్ని కోల్పోయి అలసిపోయినట్టు తయారవుతుంది ఆ ఎఫెక్ట్ రోజంతా ఉంటుంది ఇవి కాకుండా మన నిత్య జీవితంలో ఇవి కూడా గమనించుకోవాలి ఎక్కువగా టీవీ చూడటం మొబైల్ వాడటం జంక్ ఫుడ్ తినడం మద్యం సిగరెట్లు లాంటి అలవాట్లు నిద్రను పాడు చేస్తాయి నిద్ర సరిగ్గా లేకపోతే అవయవాల పనితీరు మందగించి బీపీ పెరగడం గుండె సమస్యలు ఒత్తిడి ఆందోళన నరాల బలహీనత చేతులు తిమ్ముర్లు రావడం రోగ శక్తి సన్నగిల్లడం లాంటి ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది మంచి నిద్ర కోసం నిద్రకు సరైన టైం టేబుల్ అలవర్చుకోవాలి ఆడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి ఆల్కహాల్ సిగరెట్ అలవాట్లకు దూరంగా ఉండాలి పడుకునే ముందు స్నానం చేయాలి రాత్రిలు లైట్ ఫుడ్ తీసుకోవాలి రాత్రి ఎనిమిది గంటలలోపే భోజనం ముగించుకోవాలి రాత్రిలు టీవీ చూడటం సెల్ ఫోన్ వాడటం తగ్గించుకోవాలి